ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి ఇరు వర్గాలు కృషి చేయాలని పలువురు మేధావులు సూచించారు. అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు పట్టు వీడాలని విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారానికి ఒక సీరియస్ పద్ధతుల్లో ప్రభుత్వం చర్చలు జరపాలని కోర్టు తీర్పును దాని సంపూర్ణంగా దాని లెటర్ అండ్ స్పిరిట్ అంటాం కదా మనం ఇంగ్లీష్లో, ఆ రకంగా సంపూర్ణంగా దాన్ని అమలు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంకా మించిపోయింది లేదు, మీరు పిలిస్తే రావటానికి సిద్ధం, మీ నుంచి ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తాం. సంప్రదింపులకు వాస్తవానికి వాళ్ళ కొలీగ్స్ అందరు కనుక పక్కనే ఉండి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు, కానీ ఎవరిని లోపలికి రానియలేదు. మరి మాట్లాడుకోవటానికి మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడుకోండి, ఇప్పటికిప్పుడే తేల్చేద్దామని అంటే వాళ్ళందరినీ పిలిపించుకుందరు, అక్కడనే చర్చ చేద్దరు, అక్కడనే మాట్లాడటాన్ని చర్చలు ముగించే అవకాశం కూడా ఉండే, కానీ ఆ ప్రయత్నం కూడా చేయలేదు. పోనీ మళ్ళీ ఫోన్ చేసి ఫలానా టైం కూర్చుందామనే సందేశం కూడా వాళ్ళకి ఇవ్వలేదు. విపరీతమైన ఒత్తిడి పెట్టి ఎట్లాగైనా వాళ్ళను అయితే చర్చలు జరిగినాయి అనిపించాలి, వాళ్ళ అన్న మేరకే పరిమితం చేయాలి చర్చలను అనేది ఒక తాపత్రయం. లేని ఎడల తప్పు కార్మిక సంఘాలను ఎత్తిన రుద్దాలనేది ఇది, ఈ దృక్పథంతో నడపటం అనేది నిజంగా దురదృష్టకరం. ఇప్పటికైనా కోర్టు తీర్పును సక్రమంగా చదివి అమలు చేయాలని గవర్నమెంట్ను, ఆర్టీసీ యాజమాన్యాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. చర్చలు ప్రజాస్వామ్యంగా, పారదర్శకంగా, బాధ్యతాయుతంగా ఇది జరగాలి. పరిష్కార దిశగా చర్చలు జరగాలి, కానీ కేవలము నామమాత్రంగా చర్చలు జరపడం అనేది ప్రభుత్వానికి కానీ అటు కార్మిక వర్గానికి మంచిది కాదు. కనుక ఈ చర్చలు ముందుకు పోవాలని, ప్రభుత్వము పరిష్కార దిశగా తాను ప్రయత్నాలు చేయాలని, మీరు బాధ్యతాయుత ప్రభుత్వంగా, ప్రజలకు బాధ్యత వహించే ప్రభుత్వంగా చర్చలు సామ్య దాంట్లో ఒక వాతావరణం ఎలా ఉండాలంటే ఇద్దరు కుచ్చిపుచ్చుకునే ధోరణిలో చర్చలు జరిగి ఒక పరిష్కారము రావాలని, ఆ పరిష్కారం వచ్చేదిగా ప్రజలు కూడా ప్రభుత్వం మీద, కార్మిక వర్గం మీద ఒత్తిడి పెట్టవలసిన అవసరం ఉంటుందని మేము ప్రజలకి అలాగే ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మికులు, కార్మికుల హక్కులు వీటికి గౌరవిస్తూనే ప్రజల హక్కుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యకు పరిష్కారం వెతకండి. ఇందులో ఉన్న డిమాండ్లలో అత్యధికం ప్రజలకు సంబంధించిన డిమాండ్లు, వాస్తవానికి 4-5 ఆర్టీసీ కార్మికులకు నేరుగా ఉన్న డిమాండ్, మిగతా అన్ని ఆర్టీసీ పరిరక్షణ కొరకు డిమాండ్లు. అవి ప్రజల డిమాండ్లు కనుక ప్రజల డిమాండ్లను పరిష్కరించడం ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల బాధ్యత. రవాణా మంత్రిగానే ఆర్టీసీని లాభాల్లో తెచ్చినటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక ఆర్టీసీ దెబ్బతింటే అది ఆయనకు కూడా గౌరవం కాదు, ఆయన సామర్థ్యానికి కూడా ఇది పరీక్ష. అందువల్ల ముఖ్యమంత్రి సామర్థ్యానికి ప్రభుత్వం పరీక్ష పెట్టద్దు. అందువల్ల ముఖ్యమంత్రిని సమర్థుడని నిరూపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. అందువల్ల ఇప్పటికైనా సమస్యకు ప్రజల దృష్టితో పరిష్కరించేటువంటి దిశగా చర్చలు జరగాలని కోరుతున్నాను.